నేను సైతం కృష్ణమ్మ సేవలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. ఇందులో భాగంగా రామలింగేశ్వర నగర్ వద్ద బందరు కాలువను కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు, జాయింట్ కలెక్టర్లు కృతికా శుక్లా, బాబురావు, మున్సిపల్ కమిషనర్ రామారావులు పరిశుభ్రం చేశారు. విజయవాడలోని 3 కాలువలను ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టామని మున్సిపల్ కమిషనర్ రామారావు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. నది మనకి ఎంతో మంది రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తుంది. అలాగే దాని నుంచి ప్రవహించే కెనాల్స్ ఏవైతే మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయో 20 మండలాలకి, డెల్టా ఏరియాలో ఉన్న మండలాలకి, అవన్నీ కూడా ఈరోజు చాలా వరకు కలుషితమైపోవడము, దాంట్లో వ్యర్థ పదార్థాలు, చెత్త, డెబ్రిస్, చాలా చోట్ల కన్స్ట్రక్షన్ డెబ్రిస్ దాంట్లో వేయడము, ప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళలో అవగాహన మరి మనం పెంపొందించాలి అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఎటువంటి టార్గెట్స్ లేవు. ఇది ఓన్లీ వాలంటరీగా మనము మన సొసైటీని మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ సొసైటీని ఒక బెటర్ సొసైటీగా చేసుకోవడానికి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.